అఖండ జ్యోతి ఆధ్యాత్మిక ఛానల్ అదేవిధంగా వారధి న్యూ ఛానల్ వారికి న్యూస్ ఛానల్ వారికి మా బ్రాహ్మణ సంఘాల మహేశ్వరం బ్రాహ్మణ సంఘాల ఐక్య వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఈ బడంగిపేట పెదభావి గార్డెన్లో మల్లారెడ్డి గార్డెన్లో కవర్ చేసి మంచి మా మెసేజ్ను సమాజానికి అందిస్తున్నారు ఈ ఛానల్ వారు చేస్తున్న కృషికి మా ఐక్యవేదిక ద్వారా అభినందిస్తూ ఈరోజు మేము ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాన్ని దాదాపు పదకొండు సంఘాలు ఒక ఐక్యవాదిక ఏర్పడి సమాజంలో బ్రాహ్మణకు సరి ప్రాధాన్యత లేదు ఈ మహేశ్వరం నియోజకవర్గంలో దాదాపు బలమైన ఓట్ బ్యాంక్ ముప్పై ఐదు వేల వరకు ఉన్నప్పటికీ మనకు గుర్తింపు లేకపోవటం అనేది గుర్తించి మేము ఒక ఐక్యవేదికగా ఏర్పడి దీన్ని ప్రభుత్వం దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి మా సమాజానికి అవసరమైన ఆశయాలు సాధించుకోవాలని ఒక నిర్ణయంతో ఏర్పాటు చేశాం ఆ దిశలో మేము విజయం సాధించామని అనుకుంటున్నాం ఈ వేదిక ద్వారా మా స్థానిక ఎమ్మెల్యే గారు వారి విద్యాశాఖ మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు ఈ వేదిక ద్వారా మాకు ఈ పదిహేను రోజుల్లో స్థలాన్ని కూడా కేటాయిస్తామని తెలియజేయడం జరిగింది కాబట్టి వారికి విద్యామంత్రి గారికి విద్యా మంత్రి గారికి మేము ధన్యవాదాలు కూడా చేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ పెద్దలు వేణుగోపాల్చారి గారు సురభి వాణిదేవి గారు ఎమ్మెల్సీ గారు కూడా రావడం జరిగింది వీర్పేట్ బడంగిపేట మేయర్లు డిప్యూటీ మేయర్లు స్థానిక కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ సంఘ ప్రతినిధి నాయకులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆశీర్వదించారు గ్రంథాలయ చర్మన్ ఆయాచితం శ్రీధర్ గారు కూడా రావటం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ఉన్న బ్రాహ్మణ బంధువులకు కూడా మా ఐక్యవేదిక ద్వారా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా గత నెల రోజులుగా ఈ అధ్యక్ష కార్యదర్శులు ఈ సంఘాల కార్యవర్గ సభ్యులు చేసిన శ్రమకు ఫలితంగా మనం విజయం సాధించాం ఈ విజయంలో ప్రతి సభ్యుని పాత్ర ఉంది ప్రతి సభ్యునికి పేరు పేరున ఈ ఐక్యవేదిక ద్వారా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే స్ఫూర్తిని ముందుకు కొనసాగిస్తూ ఈ ఐక్యవేదికను ముందుకు తీసుకెళ్దాం మన ఆశయాలను సాధిద్దాం జై బ్రాహ్మిన్ జై జై బ్రాహ్మిన్ జై బ్రహ్మి జై ఈ యొక్క మహేశ్వరము బ్రాహ్మణ ఐక్యవేదిక అనేటువంటి దానికి మరి ముందు పెట్టడంలోనే పేరులోనే ఐక్యత ఉంది అనేటువంటి భావన అనుకున్నాం కానీ నిన్నటి వరకు చూస్తే అది ఎట్లా ఉంటుంది అనుకున్నాం రోజు చూస్తే మాత్రం ఐక్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి ఐక్యవేదికను ఇంకా ముందు ముందుకు ఇంకా మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ముందుకు వెళ్ళేసి మరి జిల్లా స్థాయి మొత్తం కూడా వ్యాపింపజేసేసి ఈ కార్యక్రమాలు మనకు రాష్ట్ర స్థాయి ద్వారా ఏవైతే ఉన్నాయో అన్ని సౌకర్యాలు కూడా మనకు కల్పించేటట్టుగా గవర్నమెంట్ వారిని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు దిగ్విజయం చేయడానికి అందరి ఆశస్సులు పొందాలనేటువంటి భావంతో కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి విద్యాశాఖ మంత్రివర్యులు కానివ్వండి రమణ మన రమణాచార్య గారు ఈరోజు అనువార్య కారణాల వల్ల రాలేకపోయినారు వారు రాకున్నా కూడా వారి ఆశస్సులు మరి మన సంఘం పైన ఉంటాయి కాబట్టి అట్లాగే వేణుగోపాలాచారి గారు వచ్చారు వారు కూడా చాలా సంతోషపూర్వంగా వాక్యాలు చెప్పారు కాబట్టి మరి అవన్నీ కూడా నిర్విఘ్నంగా ముందుకు సాగి చేసేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపినట్టయితే బ్రాహ్మణ భవనాన్ని నిర్మాణం చేసుకోవడానికి ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు వెళ్తుందనేటువంటి మా యొక్క కోరిక ఇలాంటి అందరూ కూడా కలిసేసి పెద్దగా చేయాలంటే నా యొక్క అభిప్రాయం ఓం తచ్చు